हाई फ्रेंड्स, वेलकम टू किरण फैक्ट स्पोर्ट्स चैनल। लेटेस्ट स्पोर्ट्स अपडेट एंड एनालिसिस कोसम चैनल ने सब्सक्राइब चेसुकोंडी एंड बेल आइकन प्रेस चेंडी एंड ना सब्सक्राइबर फ्रेंड्स एप्पटिलागे वीडियो नु लाइक चेंडी एंड फ्रेंड्स मीकु तेलुसु 2022 लो रेंडु कोत्त टीम्स राबोतुन्नायि। दीनिकि संबंधिंचि मेगा ऑक्शन अनेटुवंटिदि 2021 లో డిసెంబర్ ముందే జరగాల్సి ఉండే, కానీ కరోనా వైరస్ వల్ల కొద్దిగా ఆలస్యం కావడం జరుగుతుంది। సో ఈ 2022 టీమ్ సెలక్షన్ కోసం మెగా ఆక్షన్లో మాత్రం భారీ మార్పులు చేయనున్నట్టు సమాచారం, ఎందుకంటే రెండు టీమ్స్ వస్తున్నాయి అండ్ మొత్తంగా అన్ని టీంలు మారిపోయే అవకాశం కనిపిస్తుంది। ఇంతవరకు ఐదుగురు ప్లేయర్స్ను వాళ్ళు రిటెన్షన్ లేకుంటే ఆర్టీఎం చేసుకునే వీలుండేది, ఇప్పుడు కేవలం ముగ్గురి నిబంధనే వస్తున్నట్టయితే సమాచారం, అంటే ఒక టీం ముగ్గురిని మాత్రమే వాళ్ళతో పాటు ఉంచుకోవచ్చు। సో ఈ రూల్ వచ్చినట్లయితే అందరినీ చాలా మందిని విడిచిపెట్టాల్సి వస్తుంది అండ్ మిగతా వారు ఎవరైనా కావాలంటే వాళ్ళని యాక్షన్లోనే కొనాల్సి వస్తుంది। సో వీళ్ళ టీం ప్లేయర్ అయినా యాక్షన్కి పంపించి అక్కడే కొనాల్సి వస్తుంది। సో ఈ విధంగా చూసుకుంటే అత్యధిక ధర పలికేటువంటి ఐదుగురు ప్లేయర్స్ను మనం చూసినట్లయితే డేవిడ్ వార్నర్ ఫస్ట్. సో డేవిడ్ వార్నర్ కనుక యాక్షన్లోకి వచ్చారంటే మాత్రం రెండు కొత్త టీమ్స్ అతన్ని కెప్టెన్గా ట్రై చేస్తాయి, పెద్ద మొత్తంలో చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తను కొనడానికి ట్రై చేస్తాయి అండ్ అదేవిధంగా నెంబర్ టూలో మీరు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ నుంచి ఆల్రెడీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, ఎలాగూ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా। కాబట్టి సూర్యకుమార్ యాదవ్ కనుక రిలీజ్ అయితే మాత్రం ఇతనికి భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో డబ్బులు అయితే ఇతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది। అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నటరాజన్, ఎస్ఆర్హెచ్ నుంచి నటరాజన్ కనుక వేలం పాటకు వచ్చేదంటే మాత్రం ఇతనికి కూడా కోట్లలో డబ్బు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ రెండు టీమ్స్ ఆడి కావడం వల్ల రిటెన్షన్ చేసుకునే ప్లేయర్ల సంఖ్య తగ్గిస్తారు। అండ్ మీరు ఇంకొకటి చూసుకున్నట్లయితే కిరణ్ పొలార్డ్, సో టోర్నీలోనే అత్యధిక అమౌంట్ ఇతనికి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఒక మంచి మ్యాచ్ విన్నర్ అండ్ మనం రీసెంట్గా చూసాం సిఎస్కేతో మ్యాచ్లో సింగిల్ హ్యాండ్తో గెలిపించాడు। అండ్ ఇంకొక ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కనుక మళ్ళీ ఈసారి కనుక యాక్షన్లోకి వస్తే ఇతనికి పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఇతనికి వచ్చే అవకాశం ఉంది, వేలం పాటలో భారీ అమౌంట్ ఇతనికి అనేక ఫ్రాంచైజీలు ఆఫర్ చేసే అవకాశం ఉంది। సో ఈ ఐదుగురిలో ఎవరికి ఎక్కువగా మనీ పలికే అవకాశం ఉంది మీరు కామెంట్ చేయండి। మీ కిరణ్ సైనింగ్ ఆఫ్।